ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఏపీపై ఫోకస్ చేశారు. ఇవాళ రాష్ట్రంలో ఆయన పర్యటించనున్నారు. ఏపీ బీజేపీ నేతలు చేపడుతున్న బస్సు యాత్రను అమిత్ షా ప్రారంభించనున్నారు. పార్టీపై ఏపీ శ్రేణుల్లో తీవ్ర వ్యతిరేకత కారణంగా కీలక నేతలు కమలానికి హ్యాండ్ ఇచ్చి ఇతర పార్టీల్లో చేరుతున్నారు. ఇప్పుడు అమిత్ షా పర్యటనతో ఈ వలసలకు బ్రేక్ పడుతుందని రాష్ట్ర నేతలు ఆశిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలోపేతానికి బీజేపీ సన్నాహాలు మొదలుపెట్టింది. ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో ప్రచారాలతో హోరెత్తించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా నేటి నుంచి పార్టీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రకు శ్రీకారం చుడుతున్నారు. ఈ బస్సు యాత్రను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రారంభించనున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో ఈ బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తుండటంతో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడడంతో ఇప్పుడు దక్షిణాదిపై బీజేపీ ఫోకస్ చేసింది. అందుకే ఇప్పుడు బీజేపీ జాతీయ అగ్రనేతల దృష్టి ఏపీపై పడింది. ఈ నెల 10-16 తేదీల్లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. అంతకంటే ముందే నేటి నుంచి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన విజయనగరం జిల్లాలో పార్టీకి సంబంధించిన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం 10:30 గంటలకు విశాఖపట్నం చేరుకోనున్న అమిత్ షా అక్కడి నుంచి విజయనగరం వెళ్తారు. విజయనగరంలో పార్టీ శక్తి కేంద్ర ప్రముఖ కార్యక్రమానికి హాజరవుతారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారానికి సంబంధించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. లోక్సభ శాసనసభ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి, ప్రజల్లో ఏ అంశాలను తీసుకెళ్లాలో నాయకులకు వివరించనున్నారు. శక్తి కేంద్ర ప్రముఖులతో సమావేశం తర్వాత అమిత్ షా పలాస వెళ్తారు. మధ్యాహ్నం 2 గంటలకు పలాసలో నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. తర్వాత బస్సు యాత్రను ప్రారంభిస్తారు. మరో 2 నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్లేందుకు బీజేపీ కార్యాచరణ రూపొందించుకుంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేయనున్నారు. 15 రోజుల పాటు 132 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర కొనసాగనుంది. యాత్రలో భాగంగా రోడ్ షోలు, బహిరంగ సభలు ఉండేలా రోడ్ మ్యాప్ రూపొందించుకున్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమేం చేసిందో ప్రజలకు వివరించి చెప్పడమే బీజేపీ బస్సు యాత్ర ఉద్దేశం. పోలవరం ప్రాజెక్టుకు పూర్తి నిధులు, రాయలసీమలో సోలార్ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు, రాజధాని హైకోర్టు నిర్మాణాలకు నిధుల మంజూరు సహా కీలకాంశాలపై ప్రజలకు పూర్తి స్థాయిలో వివరించనున్నారు. అమిత్ షా పర్యటన, బస్సు యాత్రలకు తోడుగా వచ్చేవారం ప్రధాని సైతం రంగంలోకి దిగుతున్నారు. 15 గుంటూరులో భారీ బహిరంగ సభలో పాల్గొనున్న మోడీ మళ్లీ 16 విశాఖపట్నంలో పర్యటించి భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఏపీలో వీలైనన్ని ఎక్కువ సార్లు సభలు సమావేశాలు నిర్వహించి ప్రజలను ఆకట్టుకోవాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. మోడీ, అమిత్ షాతో పాటుగా కేంద్ర మంత్రులు, ఇతర కీలక నేతలను కూడా రంగంలోకి దింపాలని ఏపీ బీజేపీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. అగ్రనేతలు వస్తే పార్టీ కేడర్లో జోష్ పెరుగుతుందని, ఎన్నికల ప్రచారం కూడా ఉత్సాహంగా సాగుతుందన్నది ఏపీ బీజేపీ నేతల వాదన.